मन की ఒక నైట్ అంతా టికెట్ల కోసం వెళ్ళి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షో చూశాను సినిమా అమాంతం టాలీవుడ్ ఇండస్ట్రీనే అమాంతం పెంచే సినిమా అయితే అవుతుంది అనుకున్నారు సుజీత్ గారు సెకండ్ సినిమా ఎలా హ్యాండిల్ చేసింటాడు హాలీవుడ్ ని కాపీ అన్ని ఇలాంటి నెగటివిటీ చాలా మాటలు వచ్చాయి కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఒక్క లైన్ తీసుకున్నాడు సుజీత్ గారు ఏ లైన్ రాజ్యంలో రాజు సేనాధిపతిగా వెళ్ళి రాజ్యాన్ని గెలుచుకోవాలి అనే కాన్సెప్ట్ లో నడుస్తుంది సినిమా ఆ కాన్సెప్ట్ లోనే మన ఫస్ట్ హాఫ్ లో నాకేంటంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది 300 కోట్లకి ఈ సినిమాకి పెట్టారా అనే విధంగా అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి కానీ తర్వాత వచ్చే ట్విస్ట్ ఉంటుంది సినిమాకే ఒక హైలైట్ ట్విస్ట్ అన్నమాట ప్రభాస్ గారితో ఇంటర్వ్యూ బ్యాంక్ ట్విస్ట్ నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఒక దొంగడికే మన అమ్మాయిలు పడతారనే అనేది ఎట్లా న్యాయమో ఈ సినిమా కూడా మన దొంగకే అమ్మాయి పడుతుంది శ్రద్ధా కపూర్ కూడా ఒక అయ్యా పోలీస్ గారు చాలా అద్భుతంగా చేసిన ఆమె ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కోసం అయితే ఇంకొకసారి వెళ్ళొచ్చు సినిమాకి అంత బ్యూటిఫుల్ సీన్స్ కానీ ఒక వైట్ డ్రెస్ లో ప్రభాస్ గారు కానీ ఎక్సలెంట్ కనిపించారు నాకైతే సెకండ్ హాఫ్ లో ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను ఇంతవరకు ఇంత యాక్షన్ ఎప్పుడు చూడలేదు హాలీవుడ్ లో ప్రతి ఒక్కరు చూసింటారు కానీ నేనైతే టాలీవుడ్ లో చూడలేదు అండ్ టాలీవుడ్ లో ఆ యాక్షన్ ప్రతి ఒక్కడు చూపిస్తాడు డైరెక్టర్ ఆ యాక్షన్ తో పాటు ఒక స్టోరీ లైన్ ఎక్కడ మిస్ చేయకుండా ఫాదర్ సెంటిమెంట్ ఎక్కడ రివీల్ చేయకుండా ఒక ట్విస్ట్ కూడా అట్లే కొనసాగిస్తూ చాలా అద్భుతంగా చేశారండి సుజిత్ గారికి న్యాయం చేశాడు సినిమాకి అందరికి పాన్ ఇండియాకి ఒక నచ్చే సినిమా అయితే ఎందుకంటే పాటలు చూసిన తర్వాత తెలుగు నేటివిటీలో లేదు అని చాలా మంది అన్నారు పాటలు కూడా వీడియో రూపకంగా అయితే బాగున్నాయి ఆడియోకి అంతా అనిపించకుండా ఐ మీన్ పాన్ ఇండియాకి ఏమైతే కావాలో అదైతే ఇస్తాడు 300 కోట్లకి వర్త్ వాచింగ్ ఫిలిం అండ్ స్టేడియంలో 6 కొట్టేవాడికి ఒక రేంజ్ కదా ప్రభాస్ కి ఆ రేంజ్ ఉంది థియేటర్లో వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు సినిమా అయితే బాగుంది ఇంకా అంటే ప్రభా బాహుబలి తర్వాత మించే సినిమా అయితే కాదు బాహుబలి తర్వాత తగ్గే సినిమాను కాదు ఒక నార్మల్ సినిమా సుజిత్ గారి కెరియర్ లో నిలిచిపోతుంది వర్త్ వాచింగ్ సినిమా గుడ్ ఫిలిం ప్రభాస్ అన్న ఏంటో చెప్పాడు తోపు ఉన్న సినిమా అసలు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం ప్రభాస్ అన్న కోసం చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది